మృత వార్త అంటే మనం ఎవరైనా చనిపోయినట్టుగా వార్త విన్నా, చనిపోయిన వాళ్ళ కోసం మన మీద గుండు చేయించుకున్నట్టుగా కల వచ్చిన, ఇది చాలా విపరీతమైనటువంటి దోషం అండి. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఏదన్నా మరణ వార్త వినేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరో ఒక మరణ వార్త మనకు చెప్పడం విన్నాం, విన్న తర్వాత వెంటనే వెళ్ళి మనం వాళ్ళ కోసం గుండు చేయించుకోవడం, అది మనకు కనబడిన కళ్ళలో కనబడిన మృత వార్త విన్నా అలా గుండు చేయించుకున్నట్టుగా కల కనపడినా, ఆడవాళ్ళు కనుక మీరు శిరోముండనం చేసుకున్నట్టు కల కనపడితే మీకు మానవమానాలు భర్త గారికి తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని సూచిస్తుంది. ఒకవేళ పెళ్లి కాని పిల్లలకి తండ్రికి ఏదైనా అనారోగ్యం వస్తుందని అర్థం. ఇది గుర్తుంది, పుట్టు వెంట్రుకలు తీసినట్టుగా కల కూడా రావద్దండి, అంటే గుండు చేయించుకున్నట్టుగా కల రాకూడదు, అది మంచిది కాదు. అలాగే చాలామంది మాట చెప్తే మళ్ళీ తర్వాత మళ్ళీ ఏమంటారు అంటే భర్త లేనటువంటి వ్యక్తిని, భార్య లేని వ్యక్తిని అంటే విధవని విధవని మనం కళ్ళలో చూడకూడదు. అంటే ఏమిటండి, విధవ అంటే భర్త లేని వాళ్ళు, విధవ అంటే భార్య లేనివాడు. విధవని చూడకూడదు, విధవని చూడకూడదు, అది కళ్ళలో కనపడితే మన ఇంట్లో అనర్థాలు ఏర్పడే అవకాశం ఏర్పడితే భార్యాభర్తల మధ్య ఎడబాటుకు కారణమయ్యేటువంటి సూచనలు కనపడతాయి, జాగ్రత్త. అటువంటి కళ్ళు కనకూడదు. ఇంకా ముఖ్యమైనది, చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది, ఈ వైద్యుడు తెల్లకోట వేసుకొని స్టెథోస్కోప్ పెట్టుకొని వైద్యుడు కనుక మన కళ్ళు కనపడితే మాత్రం ఖచ్చితంగా మనకి తొందరలో అంటే కనీసం 16 గంటల తర్వాత నుంచి మనకి తప్పకుండా అనారోగ్య సూచన వైద్యుడిని కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుడు మన కళ్ళలో కనపడకూడదు. అలాగే ఆడపిల్లలు వేరే వ్యక్తులతో, భర్త కాకుండా వేరే వ్యక్తులతో తప్పకుండా సంతానవంతులయ్యేటువంటి అశుభ సూచకం. బాబు ఇలా చెప్తారు ఏంటండి మీరు అంటే, ఈ కళలకి అటువంటి ఇండికేషన్స్ వస్తాయి, అంటే భర్త నపుంసుడు అయి ఉంటాడో లేదా 10 మంది చేత ఇతరుల చేత మీరు సంతానం కలడము, అంటే అటు మగవాడు శీలం పోగొట్టుకున్నట్టే ఆడపిల్ల శీలం పోగొట్టుకున్నట్టే. కాబట్టి ఇటువంటి విపరీతమైనటువంటి స్థితి కనబడుతుంది. కనుక ఇక్కడ స్త్రీలు పురుషులు తేడా లేదండి, ఇటువంటి కళలు వచ్చినప్పుడు శీలాన్ని కోల్పోయే వ్యక్తులు పిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ ఇదే పరిణామాలు. దానివల్ల ఏమవుతుంది, కుటుంబము నుంచి వెలివేయబడే అవకాశం, కుటుంబానికి దూరంగా వెళ్ళిపోవడం, కొన్ని కొన్ని ప్రాంతాల్లో గ్రామ బహిష్కరణ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇటువంటివి కళలన్నీ కూడా మనకి అటువంటి ఇండికేషన్స్ కలిగిస్తాయి. ఆ కళలు నిజమవుతాయా అది భగవంతుడు తెలుసు, అటువంటివి అవుతాయి అని శాస్త్రం చెప్పబడుతోంది. చాలా మటుకైనాయిగా ఏమండి, కుక్కతో ఎవరన్నా సంభోగం చేస్తారా, ఆవుతో చేస్తారా, కనబడ్డాయిగా, ఊహించనివి కనబడుతున్నాయిగా, కోతుల్ని కట్టేసి కొట్టుతున్నటువంటి విషయాలు చూడట్లే, కోతి మాంసం తిని మనం చూడట్లే, ఆ మధ్య బెంగళూరులో 2,500 కిలోల కుక్క మాంసం వచ్చినట్టుగా మనం చూడలే, మరి ఇవన్నీ విపరీత అదే వినాశకాల విపరీత బుద్ధి కారణాలు కావు. కాబట్టి ఇలా మన కళ్ళలో చెప్పినవే నిజమవుతున్నాయి, శాస్త్రంలో చెప్పినవి నిజమవుతున్నాయి, బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలచర్య కావచ్చు, జ్యోతిష్యులు చెప్పినటువంటి జీవిత సత్యాలు కావచ్చు, జ్యోతిష నిజాలు కావచ్చు. భూమి యొక్క పొడమి వేడి ఎంత ఉందో చెప్పబడింది, పొడమి యొక్క తిరుగుడు ఎంత దూరంగా తిరుగుతుందో తెలియబడింది, అది కార్తులు అంటే కార్తెలు మారుతాయని చెప్పబడింది జ్యోతిశాస్త్రంలో. మరి ఇవన్నీ నిజమైనప్పుడు ఇవి స్వప్న శాస్త్రం నిజం కాదని ఎలా అనుకుంటాం?